రాజ్య వ్యాపార సంఘాల సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వ్యాపారులకు అండగా ఉంటానని హామీ. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదేశాలతో పెద్దపల్లి శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆలయ ఆవరణలో కొనసాగుతున్న మురం పోసి చెదురు చేసే పనులు అడిగిన వెంటనే స్పందించి మురం పోయిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గౌర సంఘం నాయకులు. పెద్దపల్లి పాయింట్ నుండి మేడారం స్పెషల్ బస్సుల ద్వారా టీఎస్ఆర్టీసీకి 2 కోట్ల రూపాయల ఆదాయం, వివరాలు తెలిపిన జగిత్యాల డిపో మేనేజర్ సునీత. సుల్తానాబాద్ లో ఆధార్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సుల్తానాబాద్ నుండి తరలి వెళ్లిన ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి తెప్పిస్తానని హామీ. పెద్దపల్లిలో ఘనంగా ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు, ఆటపాటలతో ఎంజాయ్ చేసిన మహిళలు. మారేడుపల్లి అంబటి మల్లన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో వేసవి కాలంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. పెద్దపల్లి మండలంలోని మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభించాలని హెచ్ఎంలకు సూచించిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. గ్రామాలలో రైతుల కోరిక మేరకు కొత్త పంట కాలువల కోరిక తీత పనులు చేపడుతున్నామని తెలిపిన పెద్దపల్లి ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు.